అందరికీ నమస్కారం మిత్రులారా డిగ్రీ పాస్ అయినటువంటి వారికి ఎస్బీఐలో సుమారుగా ఆరు వేల వంద జాబ్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశవ్యాప్తంగా ఆరు వేల వంద అప్రెంటిస్ పోస్టులని భర్తీ దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అర్హత లెక్క మరి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీలు ఉన్నాయి ఇది ఒక ఏడాది అప్రెంటిస్ పోస్టులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది మిత్రులారా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరులోగా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా సమయం మించిపోలేదు కాబట్టి ఇప్పటికైనా తొందరపడి అప్లై చేసుకోవాల్సిందిగా మరి మరి కోరుతున్నాను మరి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే వెరిఫై చేసుకోవచ్చు మరి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ సివో డాట్ ఇన్ అనే దానికి కనుక వెబ్సైట్లో అప్లై చేస్తే అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి మరి ఎలా అప్లై చేయాలంటే చూడండి ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్లై చేయండి ఇలా అభ్యర్థులు పైన ఉన్న వెబ్సైట్లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి కెరీర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్లో ఉన్న నోటిఫికేషన్ చదవాలి అన్ని అర్హతలో ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికన్నా ముందు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అభ్యర్థి పేరు పుట్టిన తేదీ అడ్రస్ ఇతర వివరాలతో రిజిస్టర్ చేయాలి విద్యార్హతలు మరిన్ని వివరాలు ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి చివరిగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి మరి జనరల్గా జనరల్ వారికి ఓబీసీ వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే ఫీజు చెల్లించిన అవసరం లేదు దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి ప్రింటౌట్ కాపీని ఎస్బీఐకి పంపాల్సిన అవసరం లేదు అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ని సంప్రదించవచ్చు జీరో డబుల్ టూ డబుల్ టూ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ సెవెన్ నంబర్కు వర్కింగ్ డేస్లో ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ క్యాండిడేట్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ పోర్టల్కు లేదంటే హెచ్పిటీటీ అనే అడ్రస్కు ఓపెన్ చేసి కంప్లైంట్ చేయవచ్చు సబ్జెక్ట్లో ఏం చేయాలంటే మీరు ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ఎస్బీఐ అని మాత్రము మర్చిపోవద్దండి రాయడం మరి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది మరి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందని తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను అప్డేట్స్ కొరకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను